హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం, నేను మీ మహేంద్ర. సో ఫస్ట్గా అందరికీ మేరీ క్రిస్మస్ అండి. ఇటాలియన్లో చెప్పాలంటే బోనో నతాలే. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్నారా ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు క్రిస్మస్ కదా, ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి క్రిస్మస్ పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాము. సో దానికోసం ఇవాళ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం, అందుకోసమే షాపింగ్కి వచ్చామన్నమాట, గ్రోసరీ షాపింగ్కి. సో వెళ్దాం, మొదలు నాతో పాటు మీరు షాపింగ్ చేయండి. సో ఇక్కడైతే మన కొత్తిమీర పుదీనా తీసుకోడానికి వచ్చాము, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తీసుకోడానికి వచ్చాము. సో ఇక్కడ మన చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చూడండి, చిక్కుడుకాయలు. ఇది మా దగ్గర అనపకాయలాగా అంటారు, అది ఉన్నాయి. అండ్ ఇక్కడ మన ఇండియన్ కొత్తిమీర ఉంటుంది, ఇది మన ఇండియన్ కొత్తిమీర అనమాట. ఇది ఇంకా వీళ్ళు ఇటాలియన్ కొత్తిమీర వేరేలాగా ఉంటుంది, అదిలో చూపిస్తానండి. ఇక్కడ ఉంటే చూపిస్తా అది కూడా, ఇటాలియన్ కొత్తిమీర. ఇది చూసారుగా, ఇది ఇటాలియన్ కొత్తిమీర అనమాట. ఇది ఇటాలియన్ కొత్తిమీర, ఇది మన కొత్తిమీర, మన దగ్గర ఉన్న కొత్తిమీర, మన ఇండియన్ కొత్తిమీర. ఇది రెండింటికి చూడడానికి చాలా సిమిలర్ ఉంటుంది, కానీ స్మెల్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది స్మెల్ అంత రాదు, ఇటాలియన్ అంతా స్మెల్ అంత రాదు, మంది స్మెల్ మంచిగా వస్తుంది. అండ్ పుదీనా కూడా, ఒక కట్ట పుదీనా 50 సెంట్స్ అనమాట, అలాగే ఒక కట్ట కొత్తిమీర 50 సెంట్స్. ఈ ఇటాలియన్ కొత్తిమీరని ఇంగ్లీష్లో సిలాంత్రో అంటారు. సో ఇప్పుడైతే ఆనియన్స్ కొనుక్కోడానికి వచ్చాము, ఇందాక అక్కడ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కోసం వచ్చాము ఇక్కడికి. ఆనియన్స్ ఉన్నాయి కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి, 1 కేజీ 1.5 యూరో అంట. ఇవాళ క్రిస్మస్ కదా, మొత్తం కాస్ట్ పెంచ్ చేశారు. ఇదంతా యూజువల్గా 1 యూరో ఉంటుంది అంతే, 1 కేజీ, ఇప్పుడు 1.5 అంటున్నారు. చూడాలి ఇక్కడ తీసుకోవాలి, లైక్ ఇంకెక్కడ ఈ చుట్టుపక్కల వేరే షాప్స్ అన్నీ అయిపోయినాయి, ఇక్కడ తీసుకెళ్ళిపోవాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇంకా 1 యూరో 1.5 ఇచ్చి తీసుకెళ్ళాలి, ఇంకా అంతే ఇంకేం చేయలేము. ఇంకా అక్కడ ఆనియన్స్ కొనుక్కొని ఇప్పుడు చికెన్ కోసం వచ్చాను అనమాట. చికెన్ మేమైతే జనరల్గా హలాల్ చికెన్ తీసుకుంటాము. సో ఇక్కడ హలాల్ చికెన్ ఓన్లీ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ స్టోర్స్లోనే దొరుకుతాయన్నమాట. సో ఇప్పుడు బంగ్లాదేశ్ స్టోర్కి వచ్చాము. సో అని అనుకోవాలి కదా, అదే బంగ్లాదేశ్ స్టోరు, అక్కడ చికెన్ కోసం వచ్చాము, హలాల్ చికెన్ కోసం. సో ఇదే బంగ్లాదేశ్ స్టోరు, లోపల వెళ్ళాము చూపిస్తా చూడండి. ఇదే అనమాట స్టోరు. హలో, సో సర్కిల్ తీసుకొని మా ఫ్రెండ్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. క్యాప్ ఏమని చూస్తారా, మా ఫ్రెండే ఇచ్చారండి, క్యాప్లు వేసుకోమని చెప్పి వేసుకున్నాము. క్రిస్మస్ కదా, కొంచెం ఆ లుక్ ఉండాలి, ఆ వైబ్ రావాలి, అన్నీ రావాలి కదా. వచ్చినాయి కదా ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగో వాడు ప్రిపేర్ చేస్తుంది, సర్కిల్ చూపిస్తా ఏమని తెచ్చాము అనేది చూడండి. సో చికెన్ రెడీ, పుదీనా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, రైస్, ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా ఉన్నాయి. ఇంకా బేసిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, వీటిని కట్ చేయాలి, తొక్క తీయాలి అని చేయాలి, ఇవి చేద్దాం. టైం ఇప్పటికే 12:30 అయిపోయింది. సో అందుకనే ఇంకా అందరం కలిసి ఒక్కొక్క పని షేర్ చేసుకొని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడైతే మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్గా చికెన్ వేసుకొని, చికెన్ ఫ్రైడ్ రైస్ వేసుకొని మ్యారినేట్ చేస్తున్నాం, దాన్ని బాగా మిక్స్ చేస్తున్నా. ఆ తర్వాత ఇంకా మామూలు మనకు తెలిసిందే కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా అండ్ పుదీనా కొత్తిమీర వేసి బాగా మ్యారినేట్ చేసి కాసేపు పెట్టేసాము. ఆ తర్వాత పెరిగేసి మ్యారినేట్ చేసాం అనమాట కాసేపు. చెప్పడం మర్చిపోయా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసామండి.
మ్యారినేషన్ అయితే అయిపోయింది 1 అవర్. సో ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకుని అందులో రైస్ కుక్ చేస్తున్నాం అన్నమాట. రైస్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు లేయర్ లేయర్గా వేస్తున్నాం ఇప్పుడు బిర్యానీని. సో ఫస్ట్ 50% కుక్ అండ్ రైస్, తర్వాత 70% కుక్ అండ్ రైస్, తర్వాత 80% కుక్ అండ్ రైస్ని అలా లేయర్ లేయర్గా వేస్తున్నాం అనమాట. అలా లేయర్స్ అన్ని వేసాక 40 మినిట్స్ కంప్లీట్ దమ్. కింద ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన ఈ వెజల్ పెట్టుకుని ఇంకా 40 మినిట్స్ దమ్ పెడుతున్నాం. 20 మినిట్స్ హై ఫ్లేమ్, 20 మినిట్స్ లో ఫ్లేమ్, ఆ తర్వాత 20 మినిట్స్ రెస్ట్ అనమాట, టర్న్ ఆఫ్ చేసి. అలా లేయర్ లేయర్గా వేస్తున్నప్పుడు ఒక్కొక్క లేయర్కి ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర పుదీనా అండ్ ఇంకా కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాం అన్నమాట. మినిట్స్ దమ్ అండ్ 20 మినిట్స్ రెస్ట్ అయితే అయిపోయింది. చూడండి మొత్తం అయిపోయాక బిర్యానీ ఎలా వచ్చిందో, ఆ టెక్స్చర్ కూడా చూడండి, చాలా పొడిపొడిగా వచ్చింది బిర్యానీ, అతుక్కోకుండా కింద మాడకుండా చాలా బాగా వచ్చింది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.